మంచిర్యాల జిల్లా కన్నపల్లి మండలం సాలిగ్రామ గ్రామానికి చెందిన శంకర్ లక్ష్మిలపై అల్లుడు నరేందర్ మంగళవారం రాత్రి పిస్టల్తో ఒక రౌండ్ కాల్పులు జరిపాడు. ఈ సంఘటనలో అత్తమామలు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. కొద్ది నెలలుగా ఆస్తి కోసం అత్తమామ అల్లుడి మధ్య గొడవలు జరుగుతున్నాయని, ఇదే క్రమంలో నరేంద్ర తన భార్యను కొట్టి అదనపు కట్నం తేవాలని పుట్టింటికి పంపించాడు. అంతటితో ఆగకుండా ఆస్తి కోసం గొడవ చేయడానికి కరీంనగర్ నుంచి నరేందర్ తన స్నేహితుడు మహేష్తో అత్తారింటికి వచ్చాడు. అదనపు కట్నం కోసం అత్తమామలతో గొడవకు దిగాడు. ఏదో అఘాయిత్యానికి ఒడిగట్టడానికి వచ్చాడని గ్రహించిన అత్తమామలు ఇంటి వెనక తలుపులు వేసి అక్కడి నుంచి పారిపోయారు. దీంతో కోపోద్రిక్తుడైన నరేందర్ తన దగ్గర ఉన్న పిస్టోల్తో నీలపై 2 రౌండ్లు కాల్పులు జరిపాడు. అక్కడి నుంచి తన స్నేహితుడితో కలిసి పారిపోయాడు. ఈ ఘటనలో 2 బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంఘటన స్థలాన్ని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ సందర్శించారు. నిందితుడికి తుపాకీ ఎక్కడదని, అదనపు కట్నం కోసం అత్తమామలను హత్య చేయడానికి నిందితుడు తుపాకీని వినియోగించడంపై పోలీసులు విచారణ చేపట్టారు. అదనపు కట్నం కోసం అత్తమామలపై అల్లుడు తుపాకీతో కాల్పులకు దిగడం సంచలనంగా మారింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఫస్ట్ అల్లుడు వచ్చిండు, బండి ఆడ పెట్టిండు, కలదీపవారు అన్నాడు సాయితుండం అంత. అరే ఇవాళ నీకు అంటే నన్ను దగ్గర పిలిచిండు, నా కాళ్ళ మొక్కురా వదిలేస్తా అన్నాడు. కాళ్ళ మొక్కినాక ఇంకా కాళ్ళ మొక్కితే వదిలేదు లేదురా అన్నాడు అనుకున్నాడు. ఆడి కాళ్ళ బల్లె పోయిండు, కోటర్ తెచ్చిండు. అరే ఇయాడికి నీకు ఇక ఇదే పోసుడు అన్నాడు. నేను తాగానన్నా, తాగనన్నాక నా నేను తాగే కాడికి 9 కింద పారబోసిండు. ఆ 9 ఆడు అట్లనే పోసుకున్నాడు. ఇక పోసుకున్న తర్వాత ఇక ఏం చేయాలి, ఇక మళ్ళీ పోయి మా చెల్లె పోయి ఏం చేసిండి అని పిస్తోల్ కొంట పోయి గూన అటు పక్కల గూన గోడేసి ఉన్నది. ఆ గోడ మీద పిస్తోల్ పెట్టింది. చిన్నమ్మని అక్కడెందుకు పోయినా అన్నది మా చిన్న చెల్లెది. అంటే అద్దు చిన్న అన్న మా చెల్లె అన్నది. ఆ చెల్లె అన్న తర్వాత ఇకేం చేయాలి, ఎట్లా చేయాలి మరి అన్నాక ఇదే ఆవు కన్నాక మళ్ళీ ఈడు రివర్స్ పోయిండు. మళ్ళీ ఇట్లా పట్టుకొని వచ్చిండు గన్ను పట్టుకొని వచ్చే వరకు నేనేం చేసిన అబ్బా, ఈ లోపల ఇంట్లో పోయినా తలుపులు వేసిన పక్క తలుపులు ఉండే, పక్క తలుపులు అటుకుంటా ఇంత పక్క పని ఒకటి ఉండే, ఇవన్నీ బెడియాలు వేసుకుంటా అటు పక్క నుండి ఇంటి వెనక మెట్లుండే, మెట్ల నుంచి కింది నుంచి జారుకుంటా మెల్లగా మా భార్య నేను పోయి ప్రాజెక్ట్లో పోయి దాగున్నాం తెల్లారదాకా. అంటే ఒకటి రెండు ఐదు రెండు బుల్లెట్లు దెబ్బలు ఘనంగా ఇనొచ్చినాయి. ఘనంగా ఇనొచ్చినాక అబ్బాని ఏమమ్మా ఇద్దరు చెల్లెలు చచ్చింది అనుకున్నా. ఎట్లా చేయాలి, పోలీస్ స్టేషన్ కన్నపల్లికి పోతానా, నా భార్యను పట్టుకొని నడుచుకుంటా పోదామే, ఇటు ఊళ్ళో పోయేటట్లేదు కరెంటు ఉన్నది అనుకున్నా. అనుకోని ఏం చేసినా ఐదేపల్లెకి వచ్చినా, ఐదేపల్లె సర్పంచ్ ఉన్నాడు, 5 లచ్చయ్య, 5 లచ్చయ్య సర్పంచ్ కట్టుకున్నారు. ఫోన్ చేయి అంటే మా అల్లుడు బొత్తపల్లె కాడ ఇంకోటి చిన్నోడు రవి ఉంటాడు, ఎట్ ఇక్కడ వరకోడు కాకపోతే ఆ రవి అని వేసుకొని వస్తామని వాళ్ళన్నలు వాళ్ళన్నా కరే ఎట్లా చేయాలి ఎట్లా చేయవా వాళ్ళని సుఖం చంపు.